సుడిగాలి సుధీర్ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరూ లేరు. జబర్దస్త్ షోలో కమెడియన్గా పరిచయమే, ఇప్పుడు బుల్లితెరని తన కామెడీతో తన యాంకరింగ్తో ఏలుతున్నాడు. ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక మెజీషియన్గా తన ప్రయాణం మొదలుపెట్టి జబర్దస్త్లో కమెడియన్గా చేరి టీమ్ లీడర్గా ఎదిగి యాంకర్గా మారి ఇప్పుడు హీరోగా కూడా సినిమాలు చేస్తూ ఎంతో ఎత్తుకెదిగాడు. సుధీర్కి ఉన్న మల్టీ టాలెంట్స్ వల్ల, ఆయన కామెడీ వల్ల, ఆయన చేసే యాంకరింగ్లో ఉన్న జోష్ వల్ల సుధీర్కి తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో అభిమానులు ఏర్పడ్డారు. ఒక మెజీషియన్గా ప్రయాణం మొదలుపెట్టి కమెడియన్గా, డాన్సర్గా, సింగర్గా, యాంకర్గా ఇలా ఎన్నో రకాలుగా సక్సెస్ అయ్యి ఇప్పుడు హీరోగా కూడా సక్సెస్ అవుతున్నాడు. అందుకే అతని ప్రయాణం, అతని మంచితనం, ఎంత ఎదిగినా సింపుల్గా ఉండే అతని గుణం నచ్చి అందరూ అతన్ని ఇష్టపడుతూ ఉంటారు. అయితే కరోనా వచ్చిన తర్వాత షూటింగ్స్ అన్నీ ఆగిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం షూటింగ్స్కి పర్మిషన్ లభించడంతో మళ్ళీ షూటింగ్స్ మొదలుపెట్టారు. కానీ షూటింగ్స్ మొదలుపెట్టిన కొన్ని రోజులకే చాలామంది టీవీ నటీనట్లు కరోనా బారిన పడ్డారు. తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకుని కరోనా జాగ్రత్తలతో షూటింగ్స్ మొదలుపెట్టారు. అన్ని షోలు కూడా షూటింగ్స్ మొదలుపెట్టాయి. అయితే షూట్లో ఎక్కువ మంది ఉండాల్సి వస్తుంది, కెమెరా ముందు మాస్క్ లేకుండా చేయాల్సి వస్తుంది. అందుకే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఒక చోట ఈ కరోనా స్ప్రెడ్ అవుతూనే ఉంది. అలా షూటింగ్లో స్ప్రెడ్ అయ్యే మన గానగంధర్వుడు ఎస్పీ బాలు గారిని దూరం చేసుకున్నాం. ఇటీవల కొద్ది రోజుల క్రితం జబర్దస్త్ డి షోల్లో కూడా పనిచేసే కొంతమందికి కరోనా సోకినట్టు సమాచారం. తాజాగా బుల్లితెర మీద వరుస షోలతో బిజీగా ఉండే సుధీర్ కూడా కరోనా బారిన పడినట్టు టాక్ వినిపిస్తోంది. సుధీర్కు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా సుధీర్కి అస్వస్థతగా ఉండడంతో కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందట. అయితే ఈ విషయాన్ని సుధీర్ అధికారికంగా వెల్లడించలేదు. కానీ సుధీర్ సన్నిహితులు మాత్రం అనుకుంటున్నారు ప్రస్తుతం అతను హోమ్ క్వారంటైన్లో ఉన్నట్టు, షూటింగ్స్కి రానట్టు తెలుస్తోంది. ఇటీవల సుధీర్ దసరా స్పెషల్ షో అక్క ఎవరే అతగాళ్ళలో పాల్గొన్నాడు. ఆ షోలో దాదాపు చాలామంది ఆర్టిస్టులు పాల్గొన్నారు. సుధీర్ పాల్గొన్న ఈ షోలో దసరాకి టెలికాస్ట్ అవుతుంది. అయితే సుధీర్ ద్వారా ఆ షోలో ఎంతమంది కరోనా అంటి ఉంటుంది ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు. ఆ షోలో పాల్గొన్న వాళ్ళు కూడా కరోనా టెస్ట్ చేయించుకుంటున్నారు. సుధీర్తో ఎప్పుడు క్లోజ్గా ఉండే రష్మికి కూడా కరోనా సోకుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే సుధీర్కి కరోనా వార్త తెలిసి సుధీర్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. సుధీర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.